हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु मी रमीजा मी चूस्तुन्नारु रमीजा तेलुगु चैनल। ई रोज़ नेनु वच्चिन टापिक एंटंटे ऑलरेडी मीकु टाइटिल चूस्ते अर्थमैपोयि उंटुंदि। मीरु गनुक कोत्तगा यूट्यूब स्टार्ट चेयाली, नेनु यूट्यूब वीडियोस चेयाली अनुकुंटे गनुक नेनु चेसिन पोरपाटु अनेदि नेनु चेसिन तप्पु एव्वरू चेयोद्दु। अयिते एंटंटे यूट्यूब लोकि वच्चे मुंदु मीरु रावालि अनुकुंटे मुंदुगा असलु यूट्यूब अंटे एंटि अंटे यूट्यूब अंटे वीडियोस तीसेसि अप्लोड चेसेयडमेना, अला अप्लोड चेस्ते मनी वच्चेस्तया अने कांसेप्ट अंटे आल्मोस्ट अंदरिकी तेलिसिपोद्दि। वीडियोस चेयडं पेट्टडं अप्लोड चेयडं डब्बुलु वस्तायि अनेदि नालेज अनेदि अंदरिकी उंटदि, एंदुकंटे अंदरू वीडियोस चेसाल अंदरू ऊरिकी चेयरु कदा। सो इदि दीनि गुरिंचि अने वरकु अंदरिकी तेलुसु, दानिकि वेनकाल उंडेदि कोंचेम कष्टं उंटुंदि। असलु तेलुसुकोवाल्सिन पॉइंट्स एन्नो उंटायि, सो अवन्नी कूडा तेलुसुकोवालि। తెలుసుకున్నాకే యూట్యూబ్లోకి రావాలి। బట్ నేను చేసిన తప్పు ఏంటి అంటే, నేను ఇందాక మీకు చెప్పాను చూసారా, వీడియోస్ చేయడం అప్లోడ్ చేయడం అలా కొన్ని రోజులు అప్లోడ్ చేస్తే మనీ వస్తుంది, ఇంతవరకు తెలుసుకునే నేను వీడియోస్ స్టార్ట్ చేశాను, ఛానల్ అనేది ఓపెన్ చేశాను। సో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాక ఇంకా కత్మే ఏం చేయాలో తెలియదు। వీడియోస్ పెడుతున్నాను, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు, ఏం చేయాలి ఏంటి, మరి అందరికీ అలా ఎలా వస్తున్నారు। దీని గురించి నేను మెంటల్లీగా ఈ ఫోన్ ఇచ్చుకొని చూడడమే సరిపోయేది। వన్ డే వీడియోస్కి చేద్దాం ఆ రోజు అనుకుంటాను, దాని గురించి తెలుసుకునే విషయంలో కొంతసేపు టైం వేస్ట్ చేస్తూ మళ్ళీ ఆ రోజు వీడియో చేయడం వదిలేసేదాన్ని। ఎక్కువ ఫోన్ ముందు ఉండేదాన్ని కదా, ఇంకా వీడియోస్ మీద ఉండేది కాదు। ఏంటిది ఏంటిది అని ఓ ఆలోచిస్తూ సర్చ్ చేస్తూ ఉంటే టెక్ ఛానల్స్ వాళ్ళని చూడడం ఇలా చేస్తూ ఉండేదాన్ని। అయితే అలాగే అలాగే తెలుసుకున్నది ఏంటంటే, యూట్యూబ్కి వచ్చే ముందు అసలు యూట్యూబ్కి రావాలంటే ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకుని పర్ఫెక్ట్గా వచ్చిందంటే యూట్యూబ్లోకి వస్తే మనం సక్సెస్ అవుతామనేది తెలుసుకోవాలి। యూట్యూబ్లోకి వచ్చేసినాక మనం ఎంత ట్రై చేసినా కూడా కొంచెం కొంచెం తెలుసుకుంటామనే టైం చాలా వేస్ట్ అయిపోద్ది। మనకు వాళ్ళు ఇచ్చే కొద్ది టైంలో మనం ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది। సో నేను చేసింది అయితే అదే, సగం మధ్యలో అయితే ఏమీ అర్థం కాక స్టార్ట్ చేసేసాను। టైం చూస్తే అయిపోతుంది, ఒక టైం లిమిట్ ఇస్తారు కదా, ఆ టైం అయితే అయిపోతుంది। వీడియోస్ చూస్తే అప్లోడ్ చేయట్లేదు, అసలు నాకు తెలియట్లేదు ఎందుకు నా వీడియోస్కి అట్రాక్ట్ అవ్వట్లేదు అనేది తెలియట్లేదు। మరి అందరూ చేసే టాపిక్స్ మీదే కాకుండా నేను వాళ్ళు ఎలా చేస్తున్నారో ఇంచుమించు అలాగే చేయడానికి చేస్తున్నాను కదా, ఎందుకు రావట్లేదు, ఏం అర్థమయ్యేది కాదు। దీన్ని బట్టి తర్వాత ఏం తెలిసిందంటే, యూట్యూబ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి। ఎందుకలా, అసలు యూట్యూబ్ వీడియోస్ చేయడం అప్లోడ్ చేయడం ఎలా, దానికి అట్రాక్టివ్ టైటిల్ పెట్టడం ఎలా, థంబ్నెయిల్ ఎలా సెట్ చేసుకోవాలి, థంబ్నెయిల్ చూడగానే అవతల మనిషి ఏంటి అని ఓపెన్ చేసి చూసే విధంగా ఎలా అట్రాక్ట్ చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇచ్చుకోవాలి, అసలు మనం తీసుకున్న టాపిక్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఇప్పటికీ నాకు పూర్తిగా తెలియదండి। ఇప్పుడు నేను మీకు ఇంత చెప్తున్నాను కదా, ఇప్పటికీ నాకు పూర్తిగా తెలియదు। సో అందుకనే అనేది ఏంటంటే, పూర్తిగా తెలియకుండా యూట్యూబ్లోకి రాకూడదు, ఇది కన్ఫర్మ్। అసలు పూర్తిగా తెలియకుండా వచ్చినా పర్వాలేదు, ఎలా అయినా సక్సెస్ అయిపోతాం మనకు తెలిసి తెలియని చేష్టలతో। అలా చెప్పి పూర్తిగా తెలిసిన తర్వాత వచ్చినా పర్వాలేదు, సక్సెస్ అవుతాం, మిడిల్లో రాకూడదు అంటే నాలుగులా కొంచెం తెలిసి కొంచెం తెలియకుండా వస్తే మటుకి చాలా ట్రబుల్ అవుతాం। నేను పర్సనల్గా ఫేస్ అవుతున్నాను ఇది, ఎలా అని చెప్పేసానంటే, నాకు యూట్యూబ్ వీడియో తీసి పెట్టడం వచ్చు, వీడియో తీస్తున్నాం అప్లోడ్ చేస్తున్నాం, దానికి థంబ్నెయిల్ ఎలా పెట్టాలో తెలియదు, దాన్ని ఎడిటింగ్ ఎలా చేయాలో తెలియదు, దాన్ని అసలు ఎలా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలో తెలియదు, ఎలా ప్రజెంట్ చేయాలో వీడియో నాకు తెలియదు, కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసేసాను। మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి ఇవన్నీ ఎలా అసలు ఏం చేయాలి ఏంటి అనేది తెలుసుకుంటే, టెక్ ఛానల్స్ని తెలుసుకుంటే పర్లేదు, చదువుకున్న వ్యక్తులు అయితే చూడగానే క్యాచ్ చేసేస్తారు, దాన్ని మనం యూజ్ చేస్తారు। బట్ నాలని చదువుకోలేనమ్మా ఏం చేసింది, వాళ్ళు చెప్పింది సగం అర్థమవుతుంది సగం అర్థం అవ్వట్లేదు, అది ఫోన్లో చేయడం కుదురుతుంది కుదరట్లేదు, ఏంటి ఏంటి అర్థం కాకపోతే। ఇలాంటి టైంలో నాకు చాలామంది హెల్ప్ చేశారండి, దానిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది మెయిన్ కావాల్సిన ఎడిటింగ్, థంబ్నెయిల్ అవన్నీ పక్కన పెడితే మెయిన్ కావాల్సిన ఎడిటింగ్ నేర్చుకోవాలి, ఒకవేళ నేను బ్లాగ్ చేస్తే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇచ్చుకోవాలో తెలియదు, ఏదైనా నేను తప్పుగా మాట్లాడితే దాన్ని కట్ చేయాలి, ఎందుకంటే ఆ ఒక్క వర్డ్ గురించి ఒక 10 నిమిషాల వీడియోని తీసేయలేం, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలంటే చేయలేం,
ఆ ఒక్క చిన్న ముక్క గురించి. కాబట్టి ఎడిటింగ్లో ఏంటంటే అంతా ఉంచి ఆ ముక్క తీసేయచ్చు. అలా అని చెప్పేసి అని ఎడిటింగ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. వీడియోకి ఎడిటింగ్ రాదు. అప్పుడే నాని అని చెప్పేసి నాకు తమ్ముడు అవుతాడండి. సో మా ఊరే ఇక్కడే తనే ఇట్లా షార్ట్ ఫిలిమ్స్ అవి తీస్తూ ఉంటాడు. తన్ని అడిగాను అనమాట, నేను ఎడిటింగ్ చేయాలంటే ఎలాగ నాకు నేర్పించాను. చాలా ఓర్పుగా అండి. వన్ టైం ఒకసారి వచ్చాడు, మొత్తం ఎక్స్ప్లెయిన్ యాప్ ఒకటి డౌన్లోడ్ చేశాడు. కైమాస్టర్ యాప్ ఒకటి డౌన్లోడ్ చేశాడు. అక్క ఇలా చేయాలి ఇలా చేయాలి, నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను అని చెప్పేసి చాలా ఓర్పుగా 1 అవర్ నా దగ్గర కూర్చొని నేర్పాడు. ఓకే నేర్చేసుకున్నాను, పర్లేదు చేయగలుగుతున్నాను అని చెప్పేసి అని అనుకున్నాను. బాగానే ఉంది అక్కడతో. మళ్ళీ కొన్ని రోజులు నేను వీడియోస్ చేయడం బంద్ చేసేసా. ఏంటంటే నేను ఒకటి ఫీల్ అయ్యేదాన్ని, యూట్యూబ్ కొంతమందికే రీచ్ చేస్తుందా, కొంతమందిని పట్టించుకోదా, ఎందుకని కొంతమందికి అలా వస్తున్నారు, కొంతమందికి అసలు ఏమీ ఉండట్లేదు అని ఒక థాట్ పెట్టుకున్నాను. తర్వాత తెలిసింది యూట్యూబ్కి కులం మతం ఆస్తి లేని వాళ్ళతో సంబంధం లేదు, అందరినీ ఒకలాగనే చూస్తుంది అని తెలుసుకున్నాను. ఆ తెలుసుకున్న టైంలో మధ్యలో నేను బ్రేక్ చేసేసాను వీడియోస్ని. టైం అక్కడ చాలా వేస్ట్ చేశాను. మధ్యలో ఒక నాకు చిన్న సిజరింగ్ ఒకటి అయింది. సో దాని గురించి కొంచెం ఆపేయాల్సి వచ్చింది. వీడియోస్ హెల్త్ కొంచెం డిస్టర్బ్ అవడంతో ఇంకా అలా కూడా ఆపేయాల్సి వచ్చింది అన్నమాట. సో మళ్ళీ నేను ఎడిటింగ్ మర్చిపోయాను. వీడియో స్టార్ట్ చేయాలనుకున్నాను, ఎడిటింగ్ మర్చిపోయాను. మళ్ళీ నాని నేను ఒకసారి రావాలి, నాకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది, వీడియోస్ చేస్తున్నాను కానీ ఎడిటింగ్ మర్చిపోయాను, దెన్ మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలో మర్చిపోయాను, అన్నీ మర్చిపోయాను ఒకసారి అంటే వెంటనే రెస్పాండ్ అయ్యి నేను ఫోన్ చేసిన వెంటనే రావడం, మళ్ళీ నాకు వీడియోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలా కాదక్క ఇలా ఎడిటింగ్ చేయాలని చెప్పేసి మొత్తం చెప్పుకుంటూ రావడం చాలా హెల్ప్ చేశాడు. నేను ఈ వీడియో తరపున నానికైతే చాలా ఫస్ట్ థ్యాంక్స్ ఫస్ట్ నానికి చెప్పుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ నాని, నువ్వు ఎడిటింగ్ నేర్పించావు నాకు, నేను ఎప్పుడు లైఫ్లో మర్చిపోను నేను. సో తను నెక్స్ట్ టెక్ ఛానల్స్లో నేను నేర్చుకున్నది ఏంటంటే థంబ్నైల్, వీడియోకి థంబ్నైల్. థంబ్నైల్ అంటే ఏంటి? థంబ్నైల్ అంటే మనం వీడియో తీసిన తర్వాత ఆ వీడియో మనం ఎలా ఓపెన్ చేస్తాం, ఒకళ్ళు వంట చేశారు ఆ వంట డైరెక్ట్గా చేస్తున్న ఫోటో పెట్టేస్తే మనం తొందరగా ఓపెన్ చేయం. వాళ్ళు ఆ వండిన దాన్ని వాళ్ళు మనకి ప్రజెంట్ చేయడంతో, అంటే మనం ఆ పిక్చర్ చూడగానే ఇదేంటి ఒకసారి ఓపెన్ చేసి చూడాలి అని అట్రాక్టివ్ చేయడం థంబ్నైల్ అంటే. సో దాన్ని ఎలా చేయాలి అనేది కొంచెం ఇప్పుడే నేర్చుకుంటున్నాను, పూర్తిగా అయితే నేర్చుకోలేదు, పర్వాలేదు కొంచెం వచ్చింది. ఇప్పుడు మీరు చూడొచ్చు నా ఫస్ట్ వీడియోస్లో థంబ్నైల్స్ అసలు ఏమి ఉండవు, డైరెక్ట్ నేనే కనిపించేదాన్ని. ఇప్పుడున్న వీడియోస్లో కొంచెం థంబ్నైల్స్, అంటే నేను చేసే రెసిపీ అయితే రెసిపీ గురించి, మేకప్ అయితే మేకప్ గురించి కొంచెం థంబ్నైల్స్ ఎదురుగా చూడడానికి బాగుండేటట్టు ట్రై చేస్తున్నాను. వచ్చేసిందని చెప్పను, ట్రై చేస్తున్నాను, పర్వాలేదు అనిపించింది. థంబ్నైల్ ఇంపార్టెంట్, దాన్ని నేర్చుకుంటాక నాకు చాలా రోజులు పట్టింది. అది కూడా నేను టెక్ ఛానల్స్లో నేర్చుకున్నాను. తర్వాత కొంచెం ఏదైనా నాకు వీడియోస్లో ఏమన్నా నా ఛానల్ గురించి ఏమంటారు, ఏమైనా సెట్టింగ్స్ మారిపోయినాయేమో, ఎప్పటికప్పుడు నేను ఏదైనా ఏదో ఒకటి సెర్చ్ చేస్తూనే ఉంటాను. సో దాని సెట్టింగ్స్ ఏమైనా మారిపోయినాయేమో, ఏంటి ఏమి అర్థమయ్యేది కాదు. దాని విషయంలో ప్రణీత్ గారు అని చెప్పి ఆయన కొంచెం ఆయన సిస్టంలో నా వీడియోస్ చూస్తూ ఏదైనా నాది సిస్టమ్ కొంచెం నాది ఛానల్ ఏమన్నా కొంచెం అటు ఇటు అయిందో మొత్తం చూసుకుంటూ ఏదైనా కలెక్ట్ చేసుకుంటూ వచ్చి ఓకే మేడం నేను కలెక్ట్ చేశానని చెప్పేసి అని హెల్ప్ చేస్తారనమాట. ఎందుకంటే మనం బయటకు వెళ్ళి సిస్టంలో చూడడం అనేది చాలా కష్టం, నా ఫోన్లోనే పూర్తిగా తెలీదు. సో తన్ని ఆయన కూడా కొంచెం నాకు విజయవాడ అయినా బాగా హెల్ప్ చేశారు ఆయన కూడా నాకు వీడియోస్లో, ఇంకా చేస్తున్నారు కూడా నాకు హెల్ప్, చాలా థ్యాంక్స్ ఆయనకి కూడా. అయితే ఏంటంటే నేను ఇన్ని 1 ఇయర్, నేను నెక్స్ట్ మంత్ 25 అక్టోబర్ 25కి 1 ఇయర్ ఛానల్ స్టార్ట్ చేసి, దీనిలో మహా అయితే నా వీడియోస్ కూడా ఒక 65 or 66 అంతే, 60+ అంతే. సో అయితే ఏంటంటే దీనిలో చాలా వరకు నేను బ్రేక్ ఇవ్వడమే సరిపోయింది. డైలీ అట్లీస్ట్ 1 వీడియో పెట్టున్నా, ఇప్పటికి నా వీడియోస్ చాలా అయి ఉండయి, ఒక 300+ అయి ఉండయి. బట్ ఏంటంటే నేను వీడియోస్ అనేది చేయకపోవడం, బ్రేక్ చేయడం వల్ల చాలా లాస్ అయ్యాను. సో దాన్ని నేను ఇప్పుడు ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నాను. ఇప్పటికైనా వీడియోస్ కంటిన్యూస్గా పెట్టడం లాంటివి చేయాలని చెప్పేసి అని అనుకుంటున్నాను. నేను ఇలా టైం వేస్ట్ చేయడంలో ఏంటంటే నేను వీడియోస్ ఆపాలని ఏమి ఆపలేదండి, నాకు తెలియట్లేదు అంటే ఏంటి, వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఏమి ఇది అవ్వట్లేదు ఏంటి ఏంటి అని తెలియట్లా, థంబ్నైల్ ఏంటి సెట్ చేయాలి, మైండ్ కొంచెం ఖరాబ్ అయిపోయేది దానివల్ల. కాబట్టి ఏంటంటే ఎవరైనా కొత్త యూట్యూబర్స్ ఉండుంటే నా సజెషన్ ఏంటంటే పూర్తిగా నేర్చుకోండి, వీడియోని పూర్తిగా చక్కగా నేర్చుకోండి, ఎడిటింగ్ నేర్చుకోండి, థంబ్నైల్ నేర్చుకోండి, టైటిల్ నేర్చుకోండి. టైటిల్ నేర్చుకోవడం అంటే మనం
మన ఓన్గా పెట్టుకునే దాన్ని బట్టే ఉంటుంది. టైటిల్ అనేది థంబ్నెయిల్ ఎలా సెట్ చేసుకోవాలి మెయిన్ అని నేర్చుకోండి. మీకు ఏమైనా డబ్బులు కొంచెం డిస్టర్బెన్స్ అనుకోవద్దు. ఇంటి ఎదురుగా ఒక మామగారు చనిపోయారనమాట, సో ఉన్నారు కదా, నా వాయిస్ మీకు వినిపిస్తుందని అనుకుంటున్నాను అది. సో అందుకని చెప్పేసి అని మీరు నేను చెప్పేది ఇదే, అన్నీ నేర్చుకున్నాక యూట్యూబ్కి రండి. యూట్యూబ్లో లైఫ్ లేదని చెప్పాను. దీనిలో ఎంతో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని చూసి నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. అలా సక్సెస్ అనేది వెంటనే వచ్చేది, టాలెంట్ ఇంపెక్ట్ వస్తుంది. బట్ నేను ఇప్పటికీ పూర్తిగా సక్సెస్ అయ్యానని చెప్పను. ఒక దగ్గర ఒక 50% సక్సెస్ అయినంటే వాళ్ళు ఇచ్చిన టాలెంట్ 50% సక్సెస్ అయ్యాను, ఇంకా 50% ఉంది నేను సక్సెస్ అవ్వాల్సింది. అయితే ఏంటంటే సక్సెస్ వెంటనే వస్తుంది అంటే వాళ్ళ టాలెంట్ని బట్టి ఉంటుంది, కానీ ఇవన్నీ నేర్చుకుని వస్తామంటే చాలా తొందరగా సక్సెస్ అయితే అవుతారండి, కన్ఫామ్గా అవుతారు. కాబట్టి ఏంటంటే మొత్తం నేర్చుకొని మీరు యూట్యూబ్లోకి రండి, కంపల్సరీ సక్సెస్ అవుతారు. వచ్చేసిన తర్వాత నేర్చుకుందాం అనబట్టి టార్గెట్ పెట్టుకోకండి. మీరు టైం చాలా వేస్ట్ చేసినట్టే, ఇది కన్ఫామ్గా చెప్తాను. టెక్ ఛానల్స్ ఫాలో అవ్వండి, యూట్యూబ్లోకి రండి, లైఫ్ ఉంటుంది. బట్ ఏంటంటే అందరినీ ఒప్పించుకుని అందరూ పర్మిషన్ తీసుకుని అందరూ ఓకే అయితేనే రండి. తీరా వచ్చిన తర్వాత ఎవరైనా ఒప్పుకోలేదు అనుకుంటే మనకి మళ్ళీ మీరు బ్యాక్ కార్డు వేసే ఉద్దేశం ఉంది బట్టి రామాకండి, చాలా వేసే అది నేను చెప్పాలనుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను నా మొదటి వీడియోస్ చూస్తే నాకే ఇప్పుడు ఫన్నీగా అనిపిస్తాయండి. ఏంటి ఇలా చేసేదన్నా, ఇలా మాట్లాడేదన్నా, థంబ్నెయిల్స్ ఏముండేది కాదు. మీరు చూడొచ్చు ఫస్ట్ వీడియోస్కి ఇప్పటికే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. పర్లేదు, ఏదైనా చేస్తూ ఉంటేనే అది అలవాటు అవుతుంది. కాబట్టి రండి యూట్యూబ్లోకి రండి, రావద్దన్ను. కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను, నా లైఫ్లో నేను జరిగింది నేను మీకు చెప్పాననే అనుకుంటున్నాను. చాలా వరకు అయితే ఏంటంటే నేను అనుభవించింది మీకు చెప్పాననే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్ సీ యూ. ఇంకా కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో చూసిన ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.